అప్పట్లో ఆరెంజ్ అంటే ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సార్, సో ఎందుకు ఫ్లాప్ అయిందో మాకు అందరికీ తెలియదు. అంటే మీ మీ మైండ్ సెట్ ప్రకారం ఒక టీం అని చెప్పగలుగుతారు? రామ్ చరణ్ వాజ్ ప్రొజెక్టెడ్ లైక్ సమ్ లైక్ అన్ యాక్షన్ హీరో బిఫోర్ చిరుతలో కానీ మగధీరలో కానీ. సో దట్ సడన్ చేంజ్ ప్రాబబ్లీ యాజ్ అ లవర్ బాయ్ అండ్ దట్ టు ఆయన చిరంజీవి గారి అబ్బాయి, హై ఎక్స్పెక్టేషన్స్, మగధీర లాంటి హిట్ తర్వాత వచ్చిన సినిమా ఆరెంజ్. సో ఐ థింక్ దట్ వాస్ మేబీ అతను లైటర్ వర్షన్స్ చేసి 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 ఇంత లైట్ వర్షన్ చేస్తుంటే మేబీ మెల్లిగా అలవాటు చేసుకునే వాళ్ళేమో ఆయన అలా చూడడానికి. ఒకటేసారి వచ్చేసరికి దాట్ వాజ్ ఎ మేజర్ షిఫ్ట్ అండ్ సినిమా అంటే మగధీర హిట్ అవడానికి కారణం ఏంటి, మాసెస్ చూసారు. ఆరెంజ్ ఆబ్వియస్లీ మా సినిమా కాదు, వెరీ క్లాసిక్ ఫిల్మ్, ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఎస్, సో అది మిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. అండ్ రైట్ టైంలో అంటే ఇప్పుడు రావాల్సిన సినిమా అని కూడా కొంతమంది అంటున్నారు, అంటే అప్పటి కాలం మెచ్యూరిటీ అంత లేదు. అంటే ఇప్పటికి కూడా ఆయన అలాంటి సినిమాలు లవ్ స్టోరీస్ చేసి ఉండి ఉంటే ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది. బట్ ఆయన ఆయన అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా, ఎవడు మాస్ పల్స్ ని క్యాస్ట్ చేసుకుని చేస్తారు. బట్ ఇప్పుడు రిలీజ్ అయినా అది నాకు తెలిసి ఆడేది కాదు, బికాస్ అన్ యాక్టర్ షుడ్ బి ఇంట్రొడ్యూస్డ్, అంటే కొత్త వాళ్ళు పక్కకు పెడితే ఆరే కొత్త వాళ్ళు ఇస్తే పక్క హిట్, డౌట్ లేదు దాంట్లో. సో అంత ఇమేజ్ ఉన్న వాళ్ళని అంత ఇమేజ్ షిఫ్ట్ తొందరగా కష్టం. ఆయన లవ్ స్టోరీస్ కొన్ని చేసి ఉండి అలా చేసి ఉంటే బాగుండదు. సో యాజ్ ఎ డైరెక్టర్ గా స్టోరీస్ చాలా మందికి ఇప్పటికని చెప్పారు, ప్రకాష్ రాజు గారు చెప్పారు. అంటే నేను స్టోరీస్ ఎప్పుడు కూడా హీరోలను దృష్టిలో పెట్టుకుని రాయాల. నేను కథ రాసిన తర్వాత ఏంటి సంగతి, ఎవరుంటారు మన చుట్టుపక్కల, ఎవరు ఉన్నారు, ఏంది కథ అని చూస్తా చూస్తా ఏంది అని. సో నేను అప్పుడు మాధవన్ గారికి చెప్పిన కథలు లేకపోతే ప్రకాష్ రాజుకి చెప్పిన కథలు అవి కూడా నేను వాళ్ళని ఊహించుకొని రాసినాయి కదా. కథ రాసిన తర్వాత కథ ప్రొడ్యూసర్ కి చెప్తే వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటే అప్పుడు అప్రోచ్ అవడం జరిగింది. ప్రొడక్షన్, మ్యూజిక్ మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం. వాళ్ళకి స్టార్ లేని సినిమాల లెక్క కాదు బేసిక్గా. స్టార్ లేదంటే దాంట్లో ఎవరైనా తెలిసిన ముఖం లేకుంటే, పాపులర్ ఉన్న ఫేస్ లేకుంటే, మార్కెట్ వాల్యూ లేకుంటే అది సినిమా కాదు వీళ్ళ లెక్కల. బట్ సినిమా అది కాదు కదా, సినిమా కథ ఉంటుంది, సినిమా అంటే కథ. మనకి కాంబినేషన్స్ తో సినిమా అవుతుంది. ఈ పెద్ద హీరో, ఆ పెద్ద డైరెక్టర్, కథం సెట్, అనౌన్స్, పెద్ద ఫంక్షన్ చేసి పడేసాడు, ట్వీట్లు పెట్టుడు. కేర్ ఆఫ్ కంచరపాలెం నా దృష్టిలో నాకు తెలిసి ఆ డైరెక్టర్ అదృష్టం, అది వాళ్ళ చేతిలో పడింది, రిలీజ్ అయింది, అది అదృష్టం. నాకు అదృష్టం లేకుండా సింపుల్. సో మీరు నమ్ముతారా దేవుడు అనేది ఇట్లా? వెరీ మచ్. అన్న ఒక డౌట్ పట్టేస్తుంది ఏమనుకోండి, సో ఇప్పటి వరకు 39 ఇయర్స్ అంత పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లవ్ స్టోరీస్ అండ్ బిహైండ్ వచ్చేటట్టే కదా అట్లా. అంటే ఏమైనా షేర్ చేసుకోవాలంటే అలా స్లిప్గా కొన్ని 2-3 చేసుకోవచ్చు. నా లవ్ స్టోరీలా? నా లవ్ స్టోరీలు ఎందుకు లేదు, లవ్ స్టోరీలు అనుకున్నాయి నా ఎందుకు, నేను సినిమాలు తీస్తా, నేను ఇట్లా పుక్కడ చెప్పా, నేను కాస్ట్లీ అంటారు కానీ తీస్తా, నా లవ్ స్టోరీ పక్క సినిమా తీస్తా. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ లో లవ్ స్టోరీ ఉన్నది ఉన్నది ఉన్నది. నేను సుకుమార్ గారికి మెసేజ్ పెట్టా, కృష్ణ మెసేజ్ గారు నిన్న ఫేస్బుక్ సినిమా చూసి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, బాగా మెచ్చుకున్నారు నన్ను, సినిమాని బాగా మెచ్చుకున్నారు అంటే దాట్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్, అంటే కంటెంట్ ఉన్న డైరెక్టర్, ఊరికే నామకే వస్తే సినిమాలు చేయడానికి. ఆయన సినిమాలో కథలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, కథలు ఉంటాయి. వెరీ అంతఃపురం సినిమా, సింధూరం సినిమా, ఏం సినిమాలు అవి, ఐస్ ఫార్ బియాండ్, అంటే ఆయన టైంకి ఆయన ఎక్కువ ఇచ్చేసాడు మనకి. సో సుకుమార్ గారికి మెసేజ్ పెట్టాను నేను, సార్ కృష్ణవంశీ గారు చూసారు, నాకు నేషనల్ అవార్డు వచ్చినంత హ్యాపీనెస్ ఉంది సార్ అంటే సుకుమార్ గారు మెసేజ్ పెట్టారు, నాకు బాగా ఇష్టము, ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్, హీ ఇన్స్పైర్డ్ ఇమ్ అలాట్, వెరీ హ్యాపీ ఫర్ యూ అని పెట్టారు. పెడితే నేను ఆయనకి మెసేజ్ రిప్లై ఏం పెట్టానంటే, నేను నా 8th క్లాస్లో నా ఫస్ట్ లవ్తో నేను ఆ సినిమా చూశాను, సింధూరం. ఇప్పుడు ఆ డైరెక్టరే నా సినిమా మెచ్చుకొని నాకు కాల్ చేసి మాట్లాడారు. సో దట్ ఆయనకి చెప్తే దట్ వాస్ కైండ్ ఆఫ్ అంటే లైఫ్ ఫుల్ సర్కిల్కి వచ్చేసింది. వెరీ హ్యాపీ ఫీలింగ్. సో కమింగ్ అన్న కొంచెం లవ్ స్టోరీ చెప్పండి అన్న, మేము కూడా కొంచెం వేసుకుంటాం. లవ్ స్టోరీ ఏం చెప్పాలి, చెప్తాను నేను, ఐ వాంట్ టు మేక్ ఇట్ అ ఫిల్మ్.
సో కమింగ్ టు ద మీ మూవీస్ అండ్ లైక్ అంటే ఒకరితో ఒకరితో చేయాలని చెప్పేసి ఇన్స్పిరేషన్ ఉంటుంది, వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి గోల్ ఉంటుంది కదా, అట్లా ఎవరితో ఉన్నారా యాజ్ అ డైరెక్టర్ గా? కమల్ హాసన్ గారితో చేయాలని. ఓకే, తెలుగు వెంకటేష్ గారితో చేయాలని ఉంది. నాకు ఇష్టం వెంకటేష్ గారు, కామెడీ టైప్, ఖతర్నాక్ అంటే హీస్ అ వెరీ ఫైన్ యాక్టర్ నాకు తెలిసి, నాకు చాలా ఇష్టం వెంకటేష్ గారు. ఫ్యాన్స్ అందరూ వెంకటేష్ ఫ్యాన్స్. నేను వెంకటేష్ గారికి కథ చెప్పాలని సురేష్ బాబు గారి స్టూడియో అనుకున్న, సురేష్ బాబు ప్రొడక్షన్స్ స్టూడియో ఉంది కదా రామాయణ స్టూడియో, దాని ముందు ఒక 2 వారాలు తిరిగిన 2003-2004 లో ఆయన కథ చెప్పాలి కథ చెప్పాలి కథ చెప్పాలని. ఐ వాంట్ ఇఫ్ తెలుగులో మీరు ఈ సినిమా చూసారా గురు, గురు ఎంత బాగా చేశారని, అంటే హీ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, మనకు ఆయన యూజ్ చేసుకున్న డైరెక్టర్స్ లేరని నా దృష్టి అభిప్రాయం. ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫార్వర్డ్ ఫర్ నారప్ప. సో కమింగ్ ఇప్పుడు రీసెంట్ సినిమాలు ఏమన్నా చూసారా? మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటారు కదా తెలుగు సినిమాలు. గురువే, గురువు చాలాసార్లు చూసా. ఈ సినిమాలు ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు 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 వచ్చినట్టు లేదు. యాక్చువల్లీ నేను సినిమాలు చూడను, నేను సినిమాలు చూడడం మానేసి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయిపోయింది సార్. ఏం సార్? యా చూడను సినిమాలు, సిరీస్లు ఇవేం చూడను. నాకు నచ్చిన సినిమాలు పాత సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తుంటా అంతే.